రాష్ట్రంలో రెండు గడిల పాలన కొనసాగుతోందని బీజేపీ నేత మాజీ ఎంపీ బూరందర్ సైగౌడ ఆరోపించారు. లాభదాయకంగా ఉన్న రంగాలను కుల వృత్తులను కేసీఆర్ కుటుంబం చేతిలోకి తీసుకుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బీజేపీలో సమర్థవంతమైన నాయకత్వం ఉందని కొత్త నాయకత్వాన్ని కూడా పార్టీ ఆహ్వానిస్తుందని చెబుతున్న బూరందర్ సైగౌడ్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల ఏడాది సమీపిస్తుండడంతో రాజకీయ సమీకరణాలు ప్రధాన పార్టీలన్నీ వారి వారి ప్రాబల్యాన్ని పెంచుకునే క్రమంలో బిజీ బిజీగా గడుపుతున్నాయి. తాజాగా బీజేపీ నేతలు ఖమ్మం వెళ్ళడం జరిగింది. బీజేపీ ముఖ్య నేతలు అదే విధంగా బీఆర్ఎస్ అధికార పక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా సచివాలయాన్ని ప్రారంభించుకొని ఢిల్లీలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు. నేపథ్యంలో ఏం జరగబోతుంది, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నేత బూర నరసాయిగౌడ్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు ముఖ్య నేతలంతా ఖమ్మం బయలుదేరారు, ఎలాంటి ఫలితం రానుంది? మీరే చూస్తారు కదా, ఖచ్చితంగా పొంగులేటి గారు చాలా వరకు బీజేపీ పార్టీ పట్ల చాలా సానుకూలత ఉన్నారు. మేము కూడా అన్ని రకాలుగా చెప్పాం, వారు సానుకూల డిసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. అంటే పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా టచ్లో ఉన్నారంటారా? ఇట్ కమ్స్ యాజ్ ఎ ప్యాకేజ్. అంటే అదేవిధంగా అక్కడ కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఒక సభలో ఉచితాలు ఇవ్వనని అన్న బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో 3 సిలిండర్లు ప్రకటిస్తుంది, ఇది ఎంతవరకు సమంజసం, ఉచితాలే వద్దన్న పార్టీ మరొకసారి ఉచితాల వైపు వచ్చింది అంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? సిలిండర్ పేద ప్రజలకు ఇవ్వటం ఉచితాల కింద రాదు. అది ఫుడ్ అండ్ బేసికలీ మనకు ముఖ్య ప్రధానమంత్రి గారు ఏదైతే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నారో ఉచితంగా రాదు, అది కనీస అవసరం. ఏవైతే లావిష్గా వీళ్ళు చేస్తున్నారు కదా, దాన్ని ఉచితాలుగా భావించాలి. తాజాగా ముఖ్యమంత్రి సచివాలయాన్ని ప్రారంభించారు, కానీ దాంట్లో ఆంక్షలు ఉన్నాయి. జర్నలిస్ట్ వెళ్ళడానికి, ప్రజాప్రతినిధి వెళ్ళడానికి, ఏకంగా ఒక పిసిసి అధ్యక్షుడు ఎంపీ వెళ్ళడానికి కూడా పరిస్థితి లేని పరిస్థితి, మరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది? మనమే కన్ఫ్యూజ్ అయినాం, ఆయన క్లారిటీతో ఉన్నాడు, వారికే అది మరో ప్రగతి కలవకుండా ప్రగతి భవనం. అయితే ఎవరో చిహ్నంగా తాజ్మహల్ లాగా ఆయన కట్టుకున్నాడు, ఎవరు అందులో కాలు మోపటం ఆయనకు ఇష్టం లేదు. పేరు పాపం అంబేద్కర్ పెట్టిండు, అంబేద్కర్ పేరు కూడా ఖరాబ్ చేస్తుండు. ఆయన రాడు, ఇంకోటిని రానియాడు, ఇదే జరగబోయేది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ పైన ఫోకస్ పెడతారు, బీజేపీ అధిష్టానం అంతా అనే ఒక చర్చ జరుగుతుంది, దాని ఫలితం ఎట్లా ఉండబోతుంది? కర్ణాటక ఎన్నికలకే కదా ఆల్రెడీ ఫోకస్ పెట్టాము, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల్లో, ఏదైతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చాలా జరుగుతుంది. బీజేపీ అనేది 24 గంటలు 30 డేస్ 365 డేస్ పనిచేసే పార్టీ. ఎన్నికలు వచ్చినప్పుడు ఉధృత ఎక్కువ కనిపిస్తుంది, పెద్ద నాయకులు కనిపిస్తారు, బట్ అదర్వైజ్ ఇది 24 అవర్స్ పనిచేసే పార్టీ. అదేవిధంగా కుల వృత్తులను ఉద్ధరిస్తున్నామని ప్రచారం చేసుకుంటుంది ప్రభుత్వం, అది నిజమా? ఏ మేరకు ప్రయోజనం జరుగుతుంది కుల వృత్తులపై ఆధారపడ్డ వాళ్ళకి? కుల వృత్తుల్ని ధ్వంసం చేసి నిర్వీర్యం చేసేది బీసీల విరోధిగా చరిత్రలో నిలవబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక తెలుసు, ఈ అంశంలో దమ్ము ధైర్యం ఉంటే ఏ బీఆర్ఎస్ మంత్రి అయినా చర్చకు మేము సిద్ధం. ఫెడరేషన్స్ నిర్వీర్యం చేశారు, నిధులు లేవు, నియామకాలు లేవు, బడ్జెట్ లేదు, అనేక వాటికి వాగ్దానాలు చేశారు నిర్వీర్యం. పబ్లిసిటీ కొరకు చేపలు అన్నాడు నిర్వీర్యం. 20,000 కోట్లతోనే కేంద్ర ప్రభుత్వం మత్స్య సంపద మినిస్ట్రీ ఏర్పాటు చేసి అనేక పథకాలు మాకు వచ్చే అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు అడ్డుపడుతున్నారు. ఇదే విధంగా గొర్రెలది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సీడీసీ నుంచి 5,000 కోట్లు అప్పు తెచ్చి ఇక్కడ ఇస్తున్నారు, తప్పితే మిగతా అది ఏమీ లేదు. ఇక గీత కార్మిక వృత్తిని అయితే మొత్తం అణచివేశాడు, మైన్స్ వృత్తి మొత్తం కుటుంబం కైవసం చేసుకుంది, మైన్స్ వృత్తి మొత్తం కుటుంబం కైవసం చేసుకుంది, ఇంకా పద్మశాలి నేతకు సంబంధించి మెగా టెక్స్టైల్ ఆల్రెడీ మెగా పవర్ లూమ్స్ అవన్నీ వాళ్ళే చేసుకోవటానికి ప్లానింగ్ చేసుకున్నారు, ఇప్పటికే 30 ఏళ్లకు ఓఆర్ఆర్ లీజ్ చేశారు,
రేపు అవకాశం ఉంటే 30 ఏళ్లకు 60 ఏళ్లకు తెలంగాణను కూడా లీజ్ ఇస్తారు ఏదైతే కులవృత్తి లాభదాయకముందో మొత్తం కైవసం చేసుకుంటున్నారు గతంలో వైశ్యులు ఎక్కువ రైస్ మిల్స్ ఇతరత్ర చేసేది 90% రైస్ మిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కైవసం చేసుకున్నారు ఇక్కడ మరోవైపు గొర్రెలు పంపిణీ చేస్తున్నారు కానీ గొంగడి పరిశ్రమను పట్టించుకోవడం లేదు గొంగడి పరిశ్రమకు గొర్రెల పరిశోధనకు ఉన్నటువంటి మహా మహబూబ్ నగర్లో 350 ఎకరాలను కూడా కబ్జా చేసుకున్నారు మిగిలిన 50 ఎకరాలను కూడా స్వాహా చేసే ప్రయత్నంలో ఉన్నారు అనేది ఒక ఆరోపణ ఉంది దీన్ని ఎట్లా చూడొచ్చు వీళ్ళకి ఏది లేదు కదా వీళ్ళ కాల్స్ స్వాహా కార్యక్రమం శాశ్వతంగా తెలంగాణ ప్రజలు అభివృద్ధి చేయగలిగే ఏ పథకాన్ని మీరు అమలు చేయరు ఓన్లీ పబ్లిసిటీ 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 అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ల భాగస్వామ్యంతో నడవాల్సిన పరిపాలన గ్రేటర్ హైదరాబాద్ పరిపాలన మంత్రి ముఖ్యమంత్రి చేతిలో నడుస్తుంది ఎంత మొత్తుకున్నా మా గోడు వినడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ధర్నాలు చేస్తున్నారు వారికి వ్యతిరేకంగా ఏకంగా అధికారులు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి గతంలో ఇలాంటి పరిస్థితి ఉందా ఎట్లా చూడొచ్చు దీన్ని ఇదే కదా మీకు ఎప్పుడో చెప్పాను నేను సింపుల్ గా ఇక్కడ పరిపాలన మోడల్ పెద్దగడి చిన్నగడి మోడల్ ఇక్కడ ప్రగతి భవన్ కలకొండ ప్రగతి భవన్ అక్కడ క్యాంప్ ఆఫీస్ ఈ రెండే పవర్ సెంటర్లు ఆ మధ్యలో కార్పొరేటర్ లేడు మేయర్ లేదు సర్పంచ్ లేడు ఎంపీటీసీ లేడు కౌన్సిలర్ లేడు మున్సిపల్ చైర్మన్ ఎవ్వరు లేడు వాళ్ళందరూ నామ మాత్రమే అంటే ప్రజాప్రతినిధులు చేసే ఆందోళనకు అధికారులు వచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు సంప్రదాయం మంచిది గతంలో ఉండిందా ఎప్పుడన్నా చూసారా మీరు అదే కదా ఇప్పుడు వాళ్ళే కలెక్షన్ ఏజెంట్లు అయిపోయారు కదా నేను అరవింద్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఇప్పుడు కలెక్షన్ ఏజెంట్ ఆయనే కదా మామూలుగా ఎవరైతే జవాబు ఇస్తే ప్రజాప్రతినిధులు ఇస్తారు మంత్రులు ఇస్తారు దానికి సంబంధిత మంత్రి ఇస్తారు ఇప్పటివరకు ఎంఓయూ బయట పెట్టామంటే పెట్టడానికి ధైర్యం లేదు అంత సీక్రెట్గా దట్టు ఈ యొక్క హైకోర్టు హాలిడేస్ వచ్చే ముందరే కంప్లీట్ చేసుకున్నారు అది ఒక ఐఆర్బి ఫాల్తూ కంపెనీ డిఫంక్ట్ కంపెనీ దానికి 8000 కోట్లు ఎవడిచ్చిండు అంటే ఇక్కడ కాళేశ్వరం నుంచి అట్ల పోయి ఇట్లా తిరిగి వస్తున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి కదా ఇది మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్నది పెద్దగడి చిన్నగడి పరిపాలనే తప్ప మా ప్రజాప్రతినిధులకు అసలు భాగస్వామ్యమే లేదు ఏదేమైనా ఇక్కడ రాష్ట్రంలో మొత్తం గడిల పరిపాలన జరుగుతూ ఉంది ఏదైతే లాభదాయకమైన కులవృత్తులు ఉన్నాయో వాటిని కూడా కుటుంబం కబ్జా చేసుకుంటుంది సీఎం కేసీఆర్ కుటుంబం కాబట్టి ఈ పరిణామాలన్నీ నియంత్రణ వైపు దారితీస్తున్నాయి వీటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నేత బూర నర్సయ్య గౌడ్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ సిటీ విజన్ హైదరాబాద్